ఏసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో ప్రైస్ ఛానల్ వీక్షకులకందరికి కూడా యేసయ్య నామంలో శుభాలు తెలియజేస్తుంటున్నాం అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం దేవుడు మనల్ని గత కాచి కాపాడి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింపజేసినాడు దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం జగతి పునాది వేయబడకముందే మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితంలాయను అన్నటువంటి గొప్ప సత్యాన్ని మనము తెలుసుకొని బ్రతుకుతున్నటువంటి వారిగా మనం ఉంటున్నాం నిజంగా ఈ భయంకరమైన దినాల్లో మనం కేవలము ఆయన యొక్క రెక్కల నీడలో ఆయన మనల్ని దాస్తూ సంవత్సరాలు సంవత్సరాలు మనల్ని కాపాడుతూ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా లేమి కలిగిన ఆ ఉన్నతమైనటువంటి జీవం కలిగినటువంటి దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఆయన కోసం మనం బ్రతకాలన్నటువంటి ఆశతో ఆయన మన పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించి మనల్ని ఆయన ప్రియ విడలుగా చేసుకున్నందుకు ఆ దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తుంటున్నాం మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆ దేవునికి వందనాలు తెలియచేస్తుంటున్నాం కేవలం మనం ఈ లోకంలో ఉంటున్నామంటే ఆయన యొక్క సాక్షులము ఆర్ ద విట్నెసెస్ ఆఫ్ గాడ్ అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి నీకే మహిమ నీకే స్తోత్రాలు అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడిగా పేరు తెచ్చి మోసకు ఉన్నవాడను అనువాడను అన్నటువంటి గొప్ప నామాన్ని తెలియజేసి దావీదు పట్టణమందు నేడు రక్షకుడిగా పుట్టి ఉన్నాడు అని ఒక రక్షకుడిగా నాయనా తండ్రి ఆయన పేరు యేసు అని ప్రభా నాయన ఆ నామంన ప్రార్థన చేస్తే తండ్రి తండ్రి మా జీవితాలు బాగుపడతాయని నేను మేము విశ్వసిస్తుంటున్నాం ప్రభా ముఖ్యంగా తండ్రి మరొకసారి నాయన నీ బిడల ముందుకు రావటానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు నా శక్తి నా భక్తి ఏమాత్రం కాదు అని నేను ఒప్పుకుంటున్నాను సుప్రభా ప్రభా మీరే దిగి వచ్చి నీ బిడలతో మాట్లాడండి నైనా నిరాశ నిస్పృహలలో ప్రభా నైనా శోధన శ్రమలలో తండ్రి తమ యొక్క విశ్వాసాన్ని నైనా సాతాను జల్లిస్తుండగా ప్రభా వారి విశ్వాసాన్ని కోల్పోకుండా తండ్రి తండ్రి కుడి పాశ్చాన కూర్చొని మొరపెడుతున్న ఏసయ్య నీకు వేలాది స్తోత్రాలు నీ వాక్కు చేత మమ్మల్ని మా యొక్క విశ్వాసాన్ని తండ్రి బలపరచుమని ప్రార్థన చేస్తుంటున్నా ఆయుత్తపరచుమని విజ్ఞాపన చేస్తుంటున్నా నేసుప్రభ తండ్రి మమ్మల్ని ఎంతగా ప్రేమించినారో తండ్రి ఆ ప్రేమను అర్థం చేసుకునే విధంగా మమ్మల్ని ధైర్యపరచుమని ప్రార్థన చేస్తుంటున్నా నాయనా బలపరచండి సుప్రభ వాక్య భాగంలోకి వెళ్తుంటున్నా మీరు దిగి వచ్చి మాట్లాడండి సయ్యా మీరే దిగి వచ్చి మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నా నైనా యొక్క కార్యాలు జరిగే విధంగా మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నా ప్రతి ఒక్కరం ప్రభా విశ్వాసంలో బలపడినట్లు కృపద ఇచ్చేయండి నువ్వే నిజమైన దేవుడవని నువ్వే మా రక్షకుడవని మేము తెలుసుకునే విధంగా విధంగానైనా మాతో మాట్లాడండి ప్రభా తండ్రి మొరపెడుతున్నావు మీరే దిగి వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తుంటు వేలాది స్థుతులు చెల్లిస్తుంటున్నాను సుప్రభ దేవా నీకు స్తోత్రమయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తు మమ్మును తండ్రి నీ చేత కప్పగించుకుంటు మీరే మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు సమర్పిస్తా ఏ సయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ వాక్య భాగంలోకి వెళ్దాం కీర్తనలు మొదటి కీర్తన మొదటి నుంచి వచనాలు మనం చదువుకుందాం దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గంన నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యుడు అతడు నీటి కాల్వల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు నుండక గాలికి చెదరగొట్టు నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ఈ యొక్క మొదటి దావీదు కీర్తనను మనం గమనించినట్లయితే దీంట్లో కొన్ని విషయాలు మనము ధ్యానించవలసిన అంటే మన యొక్క ఆత్మకు దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క బలాన్ని దావీదు అంటే ఇది మామూలుగా అయితే ఎవరు రాసినారో మనకు ఎవరు తెలీదు కానీ కోయిన్సైడ్ అంటే దావీదు రాసినట్లే అంటే తన యొక్క కీర్తనలన్నింటినీ గమనించినట్లయితే ఎక్కువగా దేవుని మీద ఆధారపడినటువంటి విషయాలు కొన్ని ఆలోచన మార్గము ధర్మశాస్త్రము ఆ పదాలు ఎక్కువగా ఉపయోగించినటువంటి కీర్తనలలో తాను ప్రకటించినటువంటి తాను హృదయపూర్వకంగా పాడినటువంటి ఆ కీర్తనలలో అన్నీ గమనిస్తే ఇది కూడా మొట్టమొదటిగా దావిదే రాస్తున్నాడని చరిత్రకారుల అభిప్రాయం కాబట్టి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క మొదటి అధ్యాయంలోనే కొన్ని వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి చూడండి మొదటి వచనంలో మనం గమనిస్తున్నట్లయితే దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక నడువక నిలువక కూర్చోవడం ఈ మూడు విషయాలు చూడండి ఈ మూడు మనము ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటున్నాం నూతన సంవత్సరంలోకి వచ్చినాం పాత సంవత్సరంలో ఉన్నది అన్నీ కూడా తోసుకుంటూ తోసుకుంటూ కదా వాటన్నిటినీ జయిస్తూ జయిస్తూ ముందుకు వస్తూ ఉన్నాం ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు కొత్త అనుభవాన్ని మనము ఏ విధంగా ఇంకా పాత సంవత్సరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఇంకా మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు ఈ యొక్క మొదటి దావి కీర్తన ద్వారా కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు అవేమంటే మనం ఎక్కడుండాలి ఎక్కడ నిలబడినాము ఎక్కడ నడుస్తున్నాము అన్నటువంటి సత్యాలను మనము గైకొనవలసి ఉంది ముఖ్యంగా ప్రియమైనటువంటి వాళ్ళారా దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడువక అన్నటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా తెలియజేస్తున్నాడు పాపుల యొక్క మార్గాన నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక ఈ యొక్క విషయాలన్నీ కూడా నిలవక నడువక కూర్చుండక కదా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు మళ్ళీ మనం ఎక్కడుంటున్నాం మనము గమనించినట్లయితే ఈ యొక్క మూడు విషయాలను మన యొక్క వ్యక్తిగత జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల ఈ నూతన సంవత్సరంలో దేవుడిని ఇంకాగా ఎంతగానో ఆశీర్వదించాలి అన్నటువంటి ఒక విశ్వాసము చేత మనము ముందుకు సాగిపోతూ ఉండాలి కాబట్టి ఒక సాగిపోయినటువంటి జీవితాన్ని నేను మీ ముందుకు తీసుకురావాల్సి తీసుకురావాలని ఆశపడుతుంటున్నాను దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనము ఈ యొక్క వాక్య భాగంలో నుంచి ధ్యానించుకుందాం గమనించినట్లయితే ఆది కాండం అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఈ యొక్క నోవాహు తరువాత గమనించినట్లయితే అబ్రహాము గుర్తుకొస్తాడు విశ్వాసులకు తండ్రి అనేక జనములకు తండ్రి అబ్రహాముకు ఒక దే దేవుడు ఒక పేరు పెట్టినాడు ఏమని అన్నాడంటే నా స్నేహితుడు నా నిజమైన స్నేహితుడు చూడండి స్నేహంలో మనం గమనించిన విషయాలు ఎన్నో ఉన్నాయి కదా ఒక నిజమైన స్నేహితుడిగా పేరు పొందాడు అబ్రహాం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క అబ్రహాము యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం అతడు ఏ విధంగా దేవుని చేత ఆశీర్వదింపబడినాడో అనగా నీటి కాల్వల ఎవరను నాటబడినవాడై ఆకువాడక చివరి వరకు ఫలిస్తూ ఫలిస్తూ ఉన్నాడు అనటానికి ఇదే ఎక్కడ నిలబడినాడు ఎక్కడ కూర్చున్నాడు ఎక్కడ నడిచినాడు ఎవరితో నడిచినాడు ఎవరితో నిలబడినాడు ఎవరిని పక్కన ఆయన కూర్చున్నాడు ఇటువంటి సత్యాలు అబ్రహాము చూడండి ఎంత గొప్ప వ్యక్తిగా దేవుని యొక్క సన్నిధిలో మనకు కనపడతాడు మనం వాక్య భాగంలోకి వెళ్దాం ఆది కాండంలో మనం గమనించినట్లయితే ఈయన పుట్టు పూర్వోత్తరాలు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ముఖ్యంగా ఈయన ఎవరు అబ్రహాము ఎవరు అబ్రహాము గురించి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని మనం గమనించినట్లయితే వీరు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు అబ్రహాము యొక్క పూర్వీకులు అబ్రహాం మాత్రం ఏ రోజు కూడా విగ్రహాలకు మొక్కలేదండి ఎందుకంటే ఆయన ఆ యొక్క కుటుంబాలలో జన్మించినప్పటికీ దేవుడు తనను ఏర్పరచుకొని ఉన్నాడు తనలో ఒక వాంఛ అన్వేషణ వీరు మనం గమనించినట్లయితే వీరి యొక్క కుటుంబంలో మనం గమనించినట్లయితే పదకొండో అధ్యాయంలో చివరి వచనాల్లో వాళ్ళ యొక్క వంశవాళ్ళు ఎంత కూడా మనం గమనిస్తాం చూడండి ఇక చాలా ఉంది కాబట్టి ఇరవై నుంచి మనం గమనిస్తాము రుయా కదా ముప్పది రెండేళ్ళు బ్రతికి పెరుగును కన్నాడు పెరుగు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోరును కన్నాడు నాహోరు తెరోహును కన్నాడు తెరోహు డెబ్బది ఏండు బ్రతికి అబ్రహామును కనెను వీళ్ళ గురించి అంతా కూడా మామూలుగా అయితే నాహోరు గురించి నాహోర్ నుంచి మనం వద్దామండి పెరుగు రుయా పెరుగు నాహోరు తర్వాత ఈ యొక్క తెరోహు తెరోహు యొక్క కుమారుడే ఈ అబ్రహాము మనం ముఖ్యంగా గమనించినట్లయితే వీరు ఈ నోవాహు కాలం తర్వాత నోవాహుకాలం తర్వాత నుంచి అబ్రహాము వరకు ఏ వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే దేవుణ్ణి మర్చిపోయినటువంటి జనాలుగా బ్రతుకుతున్నారు విగ్రహారాధన ఏది కనపడితే సృష్టిలో ఏది కనపడితే దాన్ని పూజించడానికి సాతాను వారిని ప్రేరేపిస్తూ వస్తుంది ఇదే దేవుడు దీన్నే మీరు నమ్ముకోవాలి అని దేవాలయాలు కట్టడానికి మెసపటోమియా నాగరికత గురించి మనకు తెలియజేస్తూ ఉంది వీళ్ళు మెసపోటోమియన్లు వీరి యొక్క ముఖ్య దేవత నునార్ చంద్రుదేవత ఈజిప్టులో మాత్రము సూర్యదేవుడు ఉంటే ఇక్కడ మాత్రము చంద్రదేవుణ్ణి వీరు ఆరాధించేటటువంటి కుటుంబం వీరు ఏదో సాదా సీదా మనుషులు కాదు వీరు భూస్వాములు ఇప్పటికీ ఈరాన్ పర్షియా మొదలగు పాలస్తీనా దేశాలలో వీరి యొక్క పేర్ల మీద ఊర్లు ఉన్నాయి నాహోరు తెరోహు ఇవన్నీ పేర్లు హీబ్రూ భాషలో ఇవన్నీ కూడా మనము గమనించగలం వీరు ఏది చెప్తే అది శాసనం ఈ యొక్క కుటుంబమే ఆ మెసపటోమియా నా ఆ యొక్క మెసపటోమియాలో ఒక చంద్రదేవునికి ఒక దేవాలయాన్ని కట్టించి వీరు పూజారులుగా అక్కడ నివాసం చేసేవాళ్ళు వీరు చెప్పిందే శాసనం అటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబకులు వీళ్ళు అటువంటి కుటుంబంలో అబ్రహాము మనకు కనపడతాడు అబ్రహాం అంటారు అతన్ని అబ్రహాము అబ్బా అనగా తండ్రి అనేక జనములకు తండ్రి ఆ వ్యక్తి మనకు ఎంతగా చూడండి మనం గమనించినట్లయితే దేవుని అన్వేషణలో ఉన్నట్టు మనకు ఈ యొక్క అపోస్తుల కార్యము ఏడో అధ్యాయంలో మనం గమనించగలం ఒకసారి తీసి చూద్దాం అపోస్తుల కార్యము ఏడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే స్టెఫన్ అంటాడు ఏమంటున్నాడు చూడండి ఏడో అధ్యాయము మొదటి రెండు వచనాలు అందుకు స్టెఫెను చెప్పినదేమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రహాము హారోనులో కాపురముండక మునుపు మెసపుతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమాయను కదా హారానులో వచ్చినప్పుడు మనము ఈ యొక్క ఆదికాండం పన్నెండవ అధ్యాయంలో మనం గమనిస్తాం హారానులో దేవుని యొక్క దర్శనం అతనికి కనబడుతుంది ఏమని వాగ్దానం చేస్తాడంటే దేవుడు అయ్యా నీవు నీ జనులందరినీ కూడా విడిచిపెట్టి నేను చూపించు దేశానికి నువ్వు రా మనం అక్కడనే ఆలోచిస్తాం కానీ అబ్రహామును గమనించినట్లయితే హారాను కంటే ముందుగా మెసపటోమియాలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించెను దేవునికి దేవు దేవుడు అతని అతనిని అతనికి ప్రత్యక్షమాయను చూడండి దేవుడు తనను వదిలిపెట్టటంలా అబ్రహాము మెయిన్ చేసింది ఏమంటే ఆ సృష్టిని చూసినప్పుడు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పూజలు చూస్తున్నప్పుడు ఈ సృష్టి వెనకాల ఒక జీవం ఉంది జీవం కలిగిన దేవుడు ఉన్నాడు వీటన్నిటినీ కలుగ చేసిన వాడు ఆయనే అన్నటువంటి ఒక అన్వేషణలో ఉన్నాడు మనశ్శాంతి లేకుండా ఉన్నాడు వెతుకుతున్నాడు దేవుని కోసం ఎక్కడున్నావయ్యా అయ్యా నీ చేతి చే చేయబడినటువంటి యొక్క విగ్రహాలు చూస్తున్నాయి చూ కన్లున్నాయి కానీ అవి చూడకున్నాయి చెవులున్నాయి కానీ అవి వినటంలే మేమింతగా మొర పెడుతున్నప్పటికీ అవి వీరు మొర పెడుతున్నప్పటికి కూడా అవి మాట్లాడటంలే కాబట్టి దీని వెనకాల ఒక జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు అని తన బాల్యం నుంచే అన్వేషణ మొదలుపెట్టినాడు అందుకే దేవుడు డెబ్బై ఏండ్ల వరకు డెబ్బై ఐదేండ్ల వరకు కూడా అతనిని కాపాడుతూ కాపాడుతూ వస్తున్నాడు మామూలుగా మనం గమనించినట్లయితే డెబ్బై ఏండ్ల డెబ్బై ఐదు ఏండ్ల వయసు వచ్చేటప్పటికి మనం ఏమవుతాం ఒకరి మీద డిపెండ్ అవుతాం ఒకరి సహాయాన్ని కోల్పోతాం మామూలుగా సైంటిఫిక్గా గమనించినట్లయితే ప్రతి ఒక్క ఆర్గాను మనకేమైపోతుందంటే డల్ అయిపోతుంటుంది డెబ్బై ఐదేళ్ళ ముందు నుంచి అన్వేషిస్తున్నటువంటి ఆదాముకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ముందే అనగా డెబ్బై ఐదేళ్ళ ముందు నుంచి కూడా దేవుడు ఒక మాట చెప్పినాడు మెసపోటోమియాలో ఉన్నప్పుడే నువ్వు లే నడువు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఆ నిజ దేవుణ్ణి నేను అన్వేషిస్తున్న ఆ దేవుడే నా జీవం కలిగిన దేవుడు అని అనుకున్నటువంటి ఆదాముకు దేవుడు ప్రత్యక్షమైనాడు లే మొదటిగానే చెప్పినాడు మెసోపటోమియాలో ఉన్నప్పుడే దేవుడు అతనికి బయలుపరిచి ముందుకు నడిపించినప్పుడు హారాను మటుకు వచ్చేసినాడు హారాను మట్టుకు వచ్చేసి తన తండ్రి అయిన తెరోహును కూడా తాను పోగొట్టుకున్నాడు చివరికి దేవుని యొక్క సన్నిధి మాత్రం తాను వదిలిపెట్టటంలే దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు దేవా నువ్వు నన్ను రమ్మని మెసపటోమియాలో ఉన్నప్పుడే నన్ను రమ్మని చెప్పినావు నేను ఇక్కడ హారానికి వచ్చినాను ఊరు అనేటువంటి పట్టణంలో నేను ఉంటున్నా అని ఆయన దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి గొప్ప వ్యక్తిగా మనం చూస్తాం ఆయన అప్పుడు ఆ దేవాది దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి అబ్రామ్ లే నేను చూపించేటటువంటి దేశానికి నువ్వు మరలా ప్రయాణం సాగించు నిన్ను అనేక జనాలకు తండ్రిగా ఆశీర్వదిస్తాను అనేక జనములను నీ చేత ఆశీర్వదింపబడతారు ప్రతి ఒక్కరూ నామాన్ని తెలుసుకునే విధంగా నేను నేను ఆశీర్వదిస్తాను ఎంత గొప్ప దేవుడు చూడండి అబ్రహాము దేవుణ్ణి వదిలిపెట్టకుండా ముందుకు సాగటానికి ఇష్టపడినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి తానే దిగి వచ్చి మనం మోసే గ్రం మోసే విషయంలో కూడా చెప్తా అయ్యా నా యొక్క జనుల యొక్క కష్టాన్ని చూసి నేను దిగి వచ్చినటువంటి దేవుడను ఎంత గొప్ప మాట చూడండి ఆయన దిగి వచ్చేటటువంటి దేవుడు అబ్రహాము అన్వేషించినప్పుడు అతనికి ప్రత్యక్షమయ్యి నేను మిమ్మల్ని నిన్ను అనేక జనులుగా ఆశీర్వదిస్తా నేను నిన్ను ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క దేవుని చేత ఆశీర్వదింపబడిన ఆ రాజ్యానికి ఆ ప్రాంతానికి నేను నిన్ను తీసుకొని వెళ్తానయ్యా ఆయన దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి దుష్టుల ఆలోచన చొప్పున ఆయన నడవలేదు పాపుల మార్గం నిలవటానికి ఇష్టపడడం లేదు అపహాసకులున్న చోట ఆయన ఉండటానికి ఇష్టపడటం లేదు నా జీవం కలిగినటువంటి దేవునితో నేను ఉండాలి నా జీవం కలిగినటువంటి దేవునితో నేను నడవాలి నా దేవుని యొక్క సహవాసం నాకు అవసరము అని ఆశపడ్డాడు కాబట్టి ఈరోజు ఆయన ఎంతగానో మనందరికీ కూడా తండ్రి అయినటువంటి విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు మనము ఆ నిజదేవుణ్ణి మన కోసం రక్తం కార్చినటువంటి ఆ నిజదేవుణ్ణి తెలుసుకోవటానికి కారణమైనాడు ప్రియమైనటువంటి బిడ్డలారా ఆయన యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అనేకమైనటువంటి బాధలు అనేకమైనటువంటి సూటిపోటి మాటలు ఎదుర్కొంటున్నాడు మనం గమనిస్తాం కదా తన భార్యనే గొడ్రాలే కూర్చుంది తన బంధువులే తన మీదకి విరోధులు అవుతున్నారు అనేక శత్రువులు వీరి మీదకి వస్తున్నారు కానీ అబ్రహాం మాత్రం ఏం చేసేవాడంటే మనం గమనించినట్లయితే చూడండి వాక్య భాగంలో గమనించినట్లయితే పద పద్దెనిమిదవ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ మనం మళ్ళీ అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటాం మరియు మామ్రే దగ్గరున్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము ముందు కూర్చొని ఉం ఉన్నా ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడెను ఎవరు ప్రత్యక్షమైనారండి మళ్ళీ ఆ యొక్క ఊరు అన్నటువంటి కల్దీవుల దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఊరులో రెండవసారి అనగా మెసపోటోమియాలో ఒకసారి కనపడినాడు ప్రత్యక్షమైనాడు రెండవది ఊరు అన్నటువంటి ప్రాంతంలో కనపడినప్పుడు కూడా ఎక్కడున్నాడు అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలోనే కూర్చున్నాడు దేవునితోనే గడుపుతున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక మూడోసారి మనం ఇక్కడ గమనించినట్లయితే అతనికి మరలా ప్రత్యక్షమై కదా నువ్వు ఇష్టపడితే పాపుల మార్గాన ఉండకుండా దుస్తుల యొక్క ఆలోచన చొప్పున నడవకుండా నీ దేవుణ్ణి గత సంవత్సరంలోను తెలుసుకున్నటువంటి దేవుణ్ణి గురించి ఇంకా తెలుసుకోవాలని ఈ సంవత్సరంలో కూడా ఇంకా దేవుని చేత ఆశీర్వదింపబడాలి అంటే ఆయన యొక్క సహవాసము ఆయన యొక్క సన్నిధిని మాత్రం మనము విడవచాలి అబ్రహాము చూడండి ఎన్ని నిందలు ఎన్ని వచ్చినప్పటికి కూడా దేవుని యొక్క సన్నిధిలోనే ఆ సింధూర వృక్ష కదా ఆ తోటలో ఆయన కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు గుడారపు ద్వారం గుడారము అనగానే మనకు అర్థమయ్యేది దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సహవాసం తను విడిచిపెట్టడంలో ఎన్ని నిందలు వచ్చినాయో ఎన్ని కష్టాలు వచ్చినాయో అంతేకాకుండా తన యొక్క తమ్ముడు అన్న అయినటువంటి లోతు కూడా లోతు తన అన్న కుమారుడైనటువంటి లోతును కూడా దూరం అయిపోయినాడు అయినా కూడా దాన్ని ఆయన దేవుణ్ణి విడిచిపెట్టం మన జీవితాల్లో మనం ఎంతగానో నమ్ముకున్న వాళ్ళు మనల్ని మోసం చేసి వెళ్ళిపోవచ్చు మనల్ని నిందించి మన దగ్గర ఏమీ లేదు అని మనల్ని వదిలిపెట్టేటటువంటి వాళ్ళు అనేక మంది ఉండొచ్చు కానీ నువ్వు నమ్ముకున్నటువంటి ఏ సయ్య మాత్రం ఏ రోజు నిన్ను వదిలిపెట్టడం లేదు గమనించండి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆది కాండంలో ఒకటే అంటున్నాడు హృదయం అనేటువంటి తలుపునొద్ద నుండి ఆయన మనల్ని పిలుస్తున్నాడు అబ్రహాం అది తెలుసుకున్నాడు కాబట్టి అనేక జనులకు అని స్తెఫను మనం గమనించినాం కదండి అపోస్తుల కార్యంలో స్టెఫను స్టార్ట్ చేయడమే ఆ యొక్క మా సభయందు పౌలు ముందు కూర్చున్నాడు సౌ పౌలుగా మారకముందు సౌలు ముందు కూర్చున్నాడు గమలేలు యద్ధ పాదాల య చదువుకున్నటువంటి అంత గొప్ప వ్యక్తి ధర్మశాస్త్రంలో నిష్టాగరిష్ఠుడు అటువంటి వ్యక్తి ముందు ఈ యొక్క స్టెఫను ఏమంటున్నాడంటే అబ్రహాము గురించి మొదలు పెడతా ఉంటున్నాడు దేవుని యొక్క ప్రత్యక్షతను బయలుపరుస్తున్నప్పుడు సౌలు తలకిందులైపోయినాడు ఇటువంటి వ్యక్తి మనం వదిలేస్తే ఇటువంటి వ్యక్తిని మనం వదిలేస్తే యావత్ ప్రపంచమంతా కూడా క్రైస్తవంలోకి వెళ్తుంది కాబట్టి ఇతని రాళ్లతో కొట్టి చంపండి తన ఇగో హట్ అయింది ఇన్ని రే ఇన్ని ఏండ్లు నేను గమలేల పాదాల చదువుకున్నానే గమలేని దగ్గర అని ఇగో హట్టయింది ఎందుకంటే స్తెఫను వాక్చాతుర్యంతో బోధించలేదు వాక్ శక్తితో పో బోధించినాడు కాబట్టి దే పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడినటువంటి వారు తలకిందులైపోయినారు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రత్యక్షమౌట మనము ఏం చేస్తున్నాం స్టెఫెను మనం స్తెఫన్ను గమనించినట్లయితే తాను కేవలం దేవుణ్ణి మహిమపరచడానికి అక్కడికి వచ్చినాడు ఏ సౌలైతే రాళ్లతో కొట్టమని చంపినప్పుడు ఆ యొక్క తన వస్త్రాలకు తానే జవాబుదారి అని ఆ నిందను కూడా తన మీద మోసుకున్నప్పటికీ దేవుడు మాత్రం సౌలును పౌలుగా మార్చినటువంటిది అబ్రహాము సింధూర వృక్షం మనం కింద ఏ ఆశీర్వాదాలు లేకుండా కేవలము దేవుని అన్వేషణలో దేవుని ఎందు విశ్వాసముంచి ముందుకు సాగుతున్నప్పుడు అతనికి మరలా ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క సి ఆయన కూర్చున్నటువంటి విధానం మనం చూస్తే గుడారపు దగ్గర గుడారపు ద్వారం యొద్ కూర్చొని ఉంటున్నాడు మనం దేవుణ్ణి ఎక్కడ ఉంటున్నాం దుష్టుల మధ్యలో ఉంటున్నామా అపహాసకుల మధ్యలో ఉంటున్నామా చెడు మార్గాన మనము నడుస్తుంటున్నామా జ్ఞాపకం చేసుకోండి అబ్రహాం అయితే ఏ రోజు కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు అందుకే అతడు విశ్వాసులకు తండ్రి ఎమేన్ ఎంత గొప్ప మాట చూడండి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వాడు మనల్ని నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా మనం జ్ఞాపకం చేసుకుందాం మనం ఎక్కడ ఉంటున్నాం పాపుల మార్గంలో ఉంటున్నామా అపహాసకులు కూర్చునే కూర్చు చోట మనం కూర్చొని ఉంటున్నామా లేకుంటే మనము దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడుస్తున్నామా సాతాను ఇప్పటికే వాడు లోకంలో ప్రవేశించి ఉన్నాడు అని దేవుడు సెలవిస్తుంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు అమ్మాయ్యా ప్రియమైనటువంటి వాళ్ళారా మనం వాక్యంలో ధర్మశాస్త్రంలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ మన యొక్క జీవితాలను ముందుకు సాగిద్దాం ముఖ్యంగా ఈ యొక్క అంత్యదినాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు వాడు సమయం కొద్దిగా ఉందని చెప్పి బహురౌద్రుడై మన యొక్క విశ్వాసాన్ని జల్లిస్తున్నాడు అందుకే అంటాడు అంత్య దినాల్లో భూమి మీద విశ్వాసం కనుగొందున నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు దేవుని కోసం బ్రతకాలన్నటువంటి ఆశతోనే నువ్వు బ్రతుకు ఎవరో ఏదో తప్పు చేస్తున్నారని నువ్వు కూడా నీ విశ్వాసాన్ని కోల్పోయి ఆ తప్పులోకి పాలిబాగస్తులు కావద్దండి ఎక్కడ ఉంటున్నాం అబ్రహాము ఏ విధంగా అయితే తన యొక్క విశ్వాసయాత్రను కొనసాగిస్తున్నాడు కొనసాగిస్తున్నాడో దేవునితోనే నడుస్తున్నాడు దేవుని ఆలోచన చొప్పున నడుస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటున్నాడు దేవుని వైపే చూస్తున్నటువంటి అబ్రహాము కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉంటున్నాడు యేసుప్రభు కూడా మనల్ని ఒక మాట అన్నాడు మీరే నాకు సాక్షులు ఎంత గొప్ప మాట మన మీద ఉంచినాడో ఒకసారి ఆలోచించండి ఆయన అప్పగింపవడక ముందు అయా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నామమున శిష్యులను తయారు చేయండి బూది గంతముల వరకు సాక్షులు ఎవరండి నువ్వు నేను సాక్షులం విశ్వాసులం ఈ లోక సంబంధమైన దుర్వ్యాపారంలో చిక్కుకొని పోతున్నామేమో ఆలోచించుకోండి ఈ లోక రోగాలు వచ్చినప్పుడు ప్రభును మనము నిందిస్తున్నామేమో చూడండి ఈ లోకంలో మనం ఆర్థికంగా అభివృద్ధి చెందనప్పుడు మనం దేవుని నిందిస్తున్నామా వదిలివేస్తున్నామా అబ్రహాం మాత్రం ఎన్ని నిందలు వచ్చినప్పటికీ ఎన్ని వేదనలు వచ్చినప్పటికి కూడా ఏమాత్రము కూడా జడియకుండా డెబ్బై ఐదేండ్లప్పుడు వచ్చినటువంటి రెండవ మారు వచ్చినటువంటి ఆ దర్శన ప్రత్యక్షత తొంభై తొమ్మిదో ఏండ్ల వరకు కూడా కాచుకొనే ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుడు మనలతో మాట్లాడుతూ ఉంటున్నాడు సాక్షులం అబ్రహాం అయితే విశ్వాసులకు తండ్రిగా తాను బయలు దేవుడు ఆశీర్వదించినాడు మనకొక బిరుదు ఇస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క నీ యొక్క జీవితంలో దేవుడు ఆశిస్తున్నది ఒకటే ఆయన యొక్క సాక్షిగా నువ్వు ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన యొక్క సాక్షిగా ఉండాలి అంటే ఆయన మాట చొప్పున మనం నడవాలి ఆయన సన్నిధిలో నిలవబడాలి ఆయన సన్నిధిలో గడపాలి కాబట్టి దేవుడు మనల్ ఎంతగానో ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క వాక్కును బట్టి మనం ముందుకు సాగుదాం ఏమాత్రం జడియొద్దు సాతాను ఎంతగానో శోధించినప్పటికీ ప్రార్థనా జీవితంలో మనము ముందుకు సాగుతూ మన యొక్క జీవితాన్ని కొనసాగిదాం దేవుడు ఈ మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అత్యంత ప్రేమ కనికరం కలిగిందేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా నాయన దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంన నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ప్రభా నిత్యము దివారాత్రము నైనా నీ యొక్క సన్నిధిలో నీ యొక్క వాక్కులో మేము ఆనందిస్తూ అనగా ప్రభ నీ యొక్క మాట చొప్పున నడుస్తూ తండ్రి ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతకాలని నువ్వు వేసయ్య అటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియచేస్తుంటున్నా ముఖ్యంగా ప్రభా మీరే మమ్మల్ని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నా నీ ప్రియ బిడ్డలు అనేక మంది ప్రభా ఈ యొక్క వాక్కును విని ఉండగా తండ్రి నన్ను బలపరిచిన దేవా వారిని కూడా బలపరచండి ఈ లోకంలో కేవలం నీ యొక్క సాక్షులము నీ యొక్క బిడ్డలము అన్నటువంటి నాయన ఆ యొక్క మాటలు మేము గైకొన్నట్లు కృపద ఇచ్చేయండి తండ్రి మా దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు మా తండ్రి జీవం కలిగినటువంటి దేవుడు తండ్రి అని ప్రభ మేము గుర్తెరిగినాం నాయన నీ ప్రశస్తమైన రక్తం చేత కడగబడి నీ ప్రియ ప్రియబిడలుగా మేము జీవించినట్లు మీరు మమ్మల్ని ఆశీర్వదించండి మమ్మల్ని బలపరచండి సుప్రభ ఈ నూతన సంవత్సరంలో ప్రభా నాయన మా యొక్క మిగిలిపోయిన ఈ యొక్క జీవితాన్ని తండ్రి కొనసాగిస్తున్నప్పుడు కేవలం నీ యొక్క మాటల చేత మేం కట్టబడి నీయందు నాయన అభివృద్ధి పొందినట్లు చేయండి అనేక మంది ప్రభ నిరాశ నిస్పృహలలో ఉంటున్నారే సుప్రభ నాయనా మీరే వాళ్ళందరినీ కూడా తాకండి నాయన బలపరచుమని నీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఏ సునాలు అడుక్కుంటున్నాను తండ్రి ఆమె